నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జిల్లాలకు అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు రానుండడంతో ప్రచారం హోరెత్తింది బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని తాండూర్ పరిగిలో బుధవారం నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పంజుగుల రోహిత్ రెడ్డి కొప్పుల మహేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగించబోతున్నారు వికారాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ విజయాన్ని కోరుతూ ఈ నెల ఇరవై మూడున కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు ఇక తాండూరులో ఈ నెల ఇరవై ఆరున నిర్వహించే రోడ్ షోలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొంటాడు పరిగిలో బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రాజధానికి సమీపాన జింకానా మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు నియోజకవర్గంలోని పూడూరు పరిగి దోమ కుల్కచర్ల గుండెడ్ చౌడాపూడ్ మండలాల నుంచి భారీ జన సమీకరణంతో సత్తా చాటుకోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నారు ఆయా ప్రాంతాల నుంచి యాభై వేల మందికి పైగా హాజరయ్యేలా చూడాలని ప్రణాళిక చేసుకున్నారు సీఎం హెలికాప్టర్ లో వచ్చి మొదట సుల్తాన్పూర్ క్రాస్ రోడ్ సమీపాన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగి అక్కడి నుంచి వాహనంలో సభా స్థలానికి చేరుకుంటారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేయకుండా పోలీసులు భారీగా బందోబస్తు చర్యలు చేపట్టారు తాండూరులో విలియం మూన్ మైదానంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంగళవారం రాత్రి పరిశీలించారు నియోజకవర్గంలోని పెద్దేముల్ యాల బషీరాబాద్ తాండూర్ మండలం పట్టణ పరిధి నుంచి జన సమీకరణం చేయాలని క్షేత్రస్థాయి నాయకులకు ఎమ్మెల్యే సూచించారు లక్ష మందితో బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు వేశారు తాండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి విజయాన్ని కోరుతూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల ఇరవై నాలుగున తాండూర్కు రానున్నారు పట్టణంలోని విలియం మోన్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేసే పనిలో కాంగ్రెస్ సేణులు నిమగ్నమయ్యారు తాండూరులో భజాపా పొత్తుతో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ విజయాన్ని కోరుతూ జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఐదున తాండూరుకు వస్తున్నారు పట్టణంలోని విలియన్మూన్ కూడెల నుంచి రోడ్ షోను ప్రారంభించి ఇందిరా కూడలిలో ముగిస్తారు అభిమానులు కార్యకర్తల పర్యవేక్షణలో అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు